బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. మొత్తం 4 టీంలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు, వాడికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కవిత నివాసంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. సరిగ్గా ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తర్వాత సీబీఐ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా ఇది సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. మొత్తం 4 టీంలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు, వాడికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కవిత నివాసంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. సరిగ్గా ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తర్వాత సీబీఐ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా ఇది సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. మొత్తం 4 టీంలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు, వాడికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కవిత నివాసంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. సరిగ్గా ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తర్వాత సీబీఐ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఐటీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా ఇది సంచలనంగా మారింది.